అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రభుత్వం పేర్కొన్న సవరించిన టికెట్ ధరలకే థియేటర్ యాజమాన్యాలు టికెట్లు అమ్ముకోవాలని మరియు ఏ ఇతర హీరో బెనిఫిట్ షోలకు మరియు ప్రత్యేకంగా అధిక రేట్లతో టికెట్లు వసూలు చేయకూడదని పేర్కొన్నారు. ఈ నిబంధన ఉల్లంఘించిన ఎడల థియేటర్ సీజ్ చేయడం కానీ ఫైన్ వేయడం కానీ జరుగుతుందని డిఎస్పీ రామకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ కరుణాకర్ మరియు థియేటర్స్ యాజమాన్యం మరియు ఇతర పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళకి ఇచ్చిన సూచనలు ఏమంటే జియో నెంబర్ 35, జియో 35ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని సమావేశపరిచి వాళ్లకు ఆ జియో కార్డు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ జియో మేరకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు మున్సిపాలిటీలో ఒక రకంగా ఉంటాయి, కార్పొరేషన్లో ఒక రకంగా, గ్రామ పంచాయతీ నగర పంచాయతీలో ఒక్కొక్క విధానంలో రేట్లు నిర్ణయించబడ్డాయి. గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిన ప్రకారం అనెక్షన్లు ఉన్నాయి, ఆ అనెక్షన్ కూడా వాళ్ళకు చూపించడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు టికెట్లు అమ్మాలి, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లో పెట్టి అమ్మకూడదు అది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ రేట్లు కూడా డిస్ప్లేలో పెట్టాలి, అందరికీ ప్రజలు కనపడే విధంగా. బాల్కనీ టికెట్ రేట్ ఇంత, నేల టికెట్ ఇంత రేటు, ఇంకోటి ఏవైతే ఉన్నాయో ఆ టికెట్ల రేట్లన్నీ డిస్ప్లేలో ప్రజలకు కనపడే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా, కనపడే విధంగా పెట్టాలని కూడా వాళ్ళకు సూచించడం జరిగింది. అంతేకాక బెనిఫిట్ షోలు కూడా జరపకూడదు. బెనిఫిట్ షోలు జరిపి మేము ముందే ఆల్రెడీ టికెట్లు అమ్మేశాము, మాకు ఇది జరిపించండి అనే విధంగా అప్పీల్ చేయడం అటువంటి జరుగుతుంది. అసలు బెనిఫిట్ షో అనేది కాన్సెప్టే లేదు, కాబట్టి ఆ బెనిఫిట్ షోకి మేము టికెట్ అమ్మామనే మాట కూడా రాకూడదు. బెనిఫిట్ షో జరపకూడదు. మామూలుగా గవర్నమెంట్ ఇచ్చినవి రోజుకు 4 గంటలు, ఆ 4 గంటల ప్రకారమే జరుపుకోవాలి. కానీ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు 4 గంటలకు కొత్త హీరో కొత్త సినిమా వచ్చింది జరుపుకుంటామనే కాన్సెప్ట్ లేదు. ఈ సినిమా ఈ జియో అనేది ఒక హీరో ఉద్దేశించింది కానీ కాదు. ఈ జియో ప్రకారం ప్రతి ఒక్క హీరోకు వర్తిస్తుంది, ప్రతి ఒక్క హీరోకి సంబంధించిన సినిమాకు వర్తిస్తుంది. ఏ హీరో సినిమాకు వెసులుబాటు ఏమి ఉండదు అట్లా. కాబట్టి ఈ సినిమా థియేటర్లు అందరూ సహకరించాలి, అలాగే ఆ హీరోలకు సంబంధించిన అభిమానులు కూడా మాకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు హ్యాపీగా సినిమా చూసుకునే విధంగా అందరూ కల్పించాలి. థియేటర్లో కూడా ఈ తిరుబండారాలు అయితేనేవి ఈ స్నాక్స్ అన్నీ కూడా ఎంఆర్పి ధరలకే అమ్మాలా. ఆ తర్వాత టికెట్లు ఆన్లైన్లో వాళ్ళు విక్రయించుకోవచ్చు. ఇవన్నీ జీవోలో కనబడుతున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలియపరచడం జరిగింది. వాళ్ళకు కూడా పార్టీ ఇవ్వడం జరిగింది. ఇవి ఎవరు వైలేట్ చేసినా కూడా లైసెన్సింగ్ అథారిటీ ఇచ్చే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. థియేటర్ సీజ్ చేయడమా లేకపోతే వాళ్ళకి ఫైన్ వేయడమా ఇవన్నీ లైసెన్సింగ్ అథారిటీ ఎంక్వైరీ చెప్పి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దీన్ని మా ఈ జీవోలు జీవో నెంబర్ 35 అందరూ అర్థం చేసుకొని థియేటర్ యాజమాన్యాలు అయితేనేమి ప్రజలు ఈ సినిమా హీరోల అభిమానులు అందరూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ థియేటర్లో